ఇక ఢిల్లీ లిక్కర్ స్కాబ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ రిమాండ్ లో కీలక విషయాలను ప్రస్తావించింది ఇప్పటి వరకు జరిగిన విచారణ లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవుతున్నట్లు ఈడీ పేర్కొంది ఇక మనీష్ సిసోడియా రిమాండ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది సౌత్ లాబీ పైన పలు విషయాలు ఈడీ ప్రస్తావించింది సౌత్ గ్రూపులో రామచంద్ర పిళ్లై సమీర్ మహీంద్రు మాగుంట శ్రీనివాస్ రెడ్డికి అరవై శాతం పార్ట్నర్షిప్ ఉందని పేర్కొంది మనీష్ సిసోడియా తరపున విజయ్ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ ఇండో స్పిరిట్ కే కవిత ప్రతినిధిగా అరుణ్ పిల్లై ఉన్నారని తెలిపింది సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఇచ్చిన స్టేట్మెంట్లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్టు ఈడీ పేర్కొంది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో కవితను విజయ్ నాయర్ కలిశారని న్యూఢిల్లీలోని గౌరీ అపార్ట్మెంట్స్లో జరిగిన సమావేశం తరువాత అరుణ్ అభిషేక్ రెండు వేల ఇరవై ఒకటి జూన్లో హైదరాబాద్లోని ఐటీసీ కోహ్నూర్లో విజయ్ నాయర్ దినేష్ అరోరాతో సమావేశమయ్యారని మణి సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది టోక్ వ్యాపారి లాభాల మార్జిన్ను ఐదు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచినట్లు సిసోడియా చెప్పారు అయితే టోక్ వ్యాపారులకు పన్నెండు శాతం లాభాన్ని కొనసాగించడానికి సిసోడియా ఎలాంటి సూచన చేయలేదని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రకటించారు ఇది సిసోడియా తప్పుడు ప్రకటనగా ఈడీ పేర్కొంది మొబైల్ ఫోన్లలోని డిజిటల్ డేటాను నాశనం చేసేందుకు కొత్త పద్ధతులను రూపొందించినట్లు ఈడీ తెలిపింది మనీ సిసోడియా తన పిఎస్హెచ్ దేవేంద్ర శర్మ పేరుతో సిమ్లు ఉపయోగించారని వివిధ పేర్లతో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను కూడా ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది మనీ లాండరింగ్ నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మనీ సిసోడియా చేతనైన ప్రయత్నం చేశాడని అనుమానం కలుగుతోందని ఈడీ పేర్కొంది